సోమవారం రోజు చలో కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బీవై నగర్ సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు మోషం రమేష్, జిల్లా అధ్యక్షులు కోడెం రమణలు మాట్లాడుతూ బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్ లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ కార్మికులను అందించడంలో అధికారులు యజమానులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున ఈ నెల 6వ తేదీ సోమవారం రోజున ఒక్కరోజు సమ్మె చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. 10% యారన్ సబ్సిడీ కోసం జరిగే సమ్మెలో పవర్ లూమ్ కార్మికులు అందరూ స్వచ్ఛందంగా బంద్ పాటించి ర్యాలీలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షుడు యగమంటి ఎల్లారెడ్డి, యూనియన్ జిల్లా నాయకులు బొగ్గు గణేష్, గుండు రమేష్, గడ్డం ఎల్లయ్య, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. సోమవారం రోజున ఒకరోజు సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే యజమానుల మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారులు కూడా పెద్ద ఎత్తున అందరూ పెద్ద స్టాఫ్ను దీని పెట్టి వెంటనే ఈ సమస్యను పరిష్కరించి కార్మికులకు కరోనా కష్టకాలంలో యారన్ సబ్సిడీ అందించే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సమ్మెను నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికులందరూ ఈ సమ్మెలో పాల్గొనాలని, అదేవిధంగా కలెక్టరేట్ కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని సిఐటి పక్షాన పౌరుల వరకు వర్కర్ల పక్షాన కోరుతా ఉన్నాం. ప్రభుత్వం సిరిసిల్లలో ఉత్పత్తి చేస్తున్న బతుకమ్మ చీరలకు సంబంధించి పవర్ లూమ్ కార్మికులకు రావాల్సిన 10% యారన్ సబ్సిడీ అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందున, అదేవిధంగా వెంటనే పవర్ లూమ్ కార్మికులందరికీ కూడా 2018-2019 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీ అందించాలనే డిమాండ్తో ఈ నెల 6వ తేదీ సోమవారం రోజున ప్రభుత్వం పక్షాన ఒకరోజు బంద్కు పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా అదే రోజు బీవైనగర్లోని సిఐటి కార్యాలయం నుండి అధికారులు హామీ ఇచ్చి సంవత్సరం పూర్తవుతున్నా కూడా ఇప్పటికీ 155 మంది కార్మికులకు మాత్రమే యారన్ సబ్సిడీ అందిన పరిస్థితి. మరి ఇదే విధంగా యారన్ సబ్సిడీ కొనసాగితే 2018 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ రావాలంటే ఇంకా 4 సంవత్సరాలు అయినా సరే సబ్సిడీ కార్మికులకు అందని పరిస్థితి. ఈ సందర్భంగా పవర్ లూమ్ వర్కర్స్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాము. మరి వెంటనే నెల రోజులలోపు కార్మికులందరికీ కూడా పవర్ లూమ్ కార్మికులందరికీ కూడా 2018-2019 సంవత్సరాలకు సంబంధించిన యారన్ సబ్సిడీని అందించాలని చెప్పి, అదేవిధంగా మరి 2020 బతుకమ్మ చీరల ఆర్డర్ని సంబంధించి కార్మికులకు సంబంధించిన వివరాలు ఇచ్చిన యజమానులకి ఆర్డర్ని ఇవ్వాలని చెప్పి చెప్పాము. అయినా కూడా చేనేత జౌళిశాఖ అధికారులు మరి కార్మికుల వివరాలు అందించని వారికి కూడా ఆర్డర్లు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము 2020 సంవత్సరానికి సంబంధించిన బతుకమ్మ చీరల వస్త్రాన్ని మరి కార్మికులు ఎవరైతే 2018-2019 సంవత్సరాలకు సంబంధించిన వివరాలు ఇచ్చిన వారిని బట్ట కొనుగోలు చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాము. కార్మికులందరూ కూడా 6వ తేదీ సోమవారం రోజున ఉదయం 9 గంటల వరకు ర్యాలీ ఉంటుంది. కాబట్టి కలెక్టరేట్ వరకు సిఐటి కార్యాలయం వరకు అందరూ రావాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాము.